హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు వ్యవసాయం. రైతు మిత్రులందరికీ నమస్కారం. పత్తి పంటలో ప్రస్తుత సమయంలో ప్రతి రైతు ఎదుర్కొంటున్నటువంటి ప్రధాన సమస్య తెగుళ్ల సమస్య. ఈ తెగుళ్లలో ఈ సమయంలో అనేక మంది ఎదుర్కొంటున్న ముఖ్యమైన తెగుళ్ళు కనుక చూసుకున్నట్లయితే పండాకు తెగుళ్ళు. ఈ పండాకు తెగుళ్ళ వలన మొక్క అనేది కింది నుంచి ఆకులన్నీ పసుపు రంగులోకి మారి వాడిపోయి మొక్క అనేది చనిపోవడం మరియు ఎదుగుదల అనేది క్షీణించడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ యొక్క సమస్యకు పరిష్కారం ఏమిటి, ఇది రావడానికి గల కారణాలు మొదలైన విషయాల గురించి ఈ వీడియోలో అయితే డిస్కషన్ చేసుకుందాం. అందుకన్నా ముందు నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తూ ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కన ఉన్నటువంటి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఎందుకంటే నేను చేసే ప్రతి ఒక్క వీడియో ముందుగా మీరు చూడాలనుకుంటే తప్పనిసరిగా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, ముందుగా వీడియోలోకి వెళ్దాం. ముందుగా వీడియోలోకి వెళ్ళినట్లయితే పత్తి పైరు పలు ప్రాంతాల్లో వివిధ దశల్లో ఉంది. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల కారణంగా పూత పిందే కాయ దశల్లో పత్తి అయితే ఉందన్నమాట. వీటిపై చీడపల్లల ఉధృతి పెరిగింది, ముఖ్యంగా తెగుళ్ళ ఉధృతి ఎక్కువగా ఉందని చెప్పవచ్చు. ప్రతిసారి కంటే కూడా ఈ ఏడాది తెగుళ్ళ ఉధృతి ఎక్కువగానే ఉంది. ప్రస్తుత వాతావరణం కారణంగా పత్తిలో పోషకాల లోపాలు కూడా మనకు అధికంగా కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా ప్రస్తుత సమయంలో పత్తి ఆకులు ఎర్రగా మారి పసుపు రంగులోకి మారి రాలిపోవడం వంటి సమస్యలు కూడా అధికంగా పత్తి పొలాల్లో అధికంగా గమనిస్తూ ఉన్నాము. పత్తి ఆకులు ఎర్రగా మారటానికి ప్రధానంగా మనము మూడు కారణాలుగా చెప్పుకోవచ్చు. ఆ కారణాలు మనం కనుక చూసుకున్నట్లయితే మెగ్నీషియం లోపం వల్ల కూడా ఆకులు పసుపు రంగులోకి మారి రాలిపోవడం అనేది జరుగుతుంది. పండాకు తెగుళ్ళు సంభవించినప్పుడు కూడా ఇదే ఇటువంటి లక్షణాలే కనిపిస్తాయి. అదేవిధంగా పూసరియం వెల్ట్ తెగుళ్ళు సంభవించినప్పుడు కూడా ఈ మాదిరి లక్షణాలే కనిపిస్తాయి. కాబట్టి గుర్తించే ఈ యొక్క తెగుళ్ళు పోషకాల లోపం వల్ల వచ్చేటటువంటి లక్షణాలు మరియు తెగుళ్ళు సంభవించేటటువంటి లక్షణాలు గుర్తించడం అనేది చాలా కష్టమవుతుంది. ఈ రెండు కూడా దగ్గర దగ్గర పోలికలు ఉంటాయి కాబట్టి గుర్తించడం అనేది కొంచెం కన్ఫ్యూజ్ అయితే ఉంటుందన్నమాట. ముందుగా ఈ ఆకులు ఎర్రబడిపోయి పసుపు రంగులకి మారడానికి ప్రధాన కారణాలలో మనం మొదటిగా చూసుకున్నట్లయితే మెగ్నీషియం లోపం వల్ల కూడా ఇది ఇలా జరుగుతూ ఉంటుంది. ఈ మెగ్నీషియం లోపం వల్ల ఆకులు పసుపు రంగులకి మారడం అనేది గమనించవచ్చు. ప్రధాన ఈనెలు మాత్రం పచ్చ రంగులోనే ఉంటాయన్నమాట. ఆకులు చుట్టుకొని ముడుచుకొని ఉంటాయి. మొక్కల్లో ఎదుగుదల కూడా మందగిస్తుంది. పొటాషియం లోపం స్వల్పంగా ఉంటే ఆకుల అంచులు మరియు కొనలు పసుపు రంగులోకి మారుతాయి. ఈనెలు మాత్రం ఆకుపచ్చ రంగులోనే ఉంటుంది. రెండవ ప్రధాన కారణం కనుక చూసుకున్నట్లయితే పండాకు తెగులు కూడా వచ్చినప్పుడు కూడా ఇటువంటి లక్షణాలే మనము గమనించవచ్చు. మొక్కలలో ఆకులు ఎర్రబడటాన్ని పండాకు తెగులు అని కూడా అంటారు. ఈ ఆకులు మొక్కలలో అన్ని దశలను ఆశిస్తూ ఉంటుంది. ఆకులు ఎర్రబడటం అనేది ఈ యొక్క మొక్క యొక్క ప్రధాన లక్షణం. అయితే పత్తి రకం, పండించే నేలలు, నత్రజని ప్రభావం, వాతావరణ పరిస్థితులపై కూడా ఈ పండాకు తెగుల యొక్క ప్రభావం ఉంటుంది. కొన్ని సంకరజాతి రకాలపై సమస్య అధికంగా ఉన్నట్లు గుర్తించడం జరిగింది. ఈ తెగుళ్ళు సోకిన మొక్కలు ఆకులు ముదురు పసుపు రంగులోకి మారుతాయి. ఈనెలు కాండం గూడ ముదురు పసుపు రంగులోకి మారి ఉంటాయి. ఈ తెగుళ్ళ యొక్క ఉధృతి తీవ్రమైతే నివారించడం చాలా కష్టం. సమస్య తీవ్రమైనప్పుడు ఆకులు ఎండిపోయి రాలిపోవడం అనేది గమనిస్తూ ఉంటాము. వీటితో పాటు మూడవ ప్రధాన లక్షణం మనం కనుక చూసుకున్నట్లయితే పూసరియం వెల్ట్ తెగుళ్ళు అని చెప్పవచ్చు. ఈ పూసరియం వెల్ట్ తెగుళ్ళు సంభవించినప్పుడు మనకు రైతులు చాలా వరకు నష్టపోయే ప్రమాదం ఉంటుంది. ఈ యొక్క తెగుళ్ళు సంభవించినప్పుడు మొక్కలు ఎండిపోయి చనిపోవడం జరుగుతుంది. ఆకులు పసుపు రంగులోకి మారుతాయి. కాండం లోపల గోధుమ రంగు లేదా పసుపు రంగు యొక్క చారాలు కనిపిస్తుంటాయన్నమాట. మొక్కల యొక్క రకాలను బట్టి ఈ యొక్క తెగుళ్ళు ఉధృతి లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. మొక్క యొక్క కొన్ని భాగాలు కొద్ది కొద్దిగా వాడిపోయి చనిపోవడం మనము చూడవచ్చు. ఈ యొక్క తెగుళ్ళు అనేది పగులు ఉష్ణోగ్రత ఎక్కువగా ఉన్నప్పుడు అధికంగా కనిపిస్తూ ఉంటుంది. ఈ యొక్క
సరే, ఈ పుసేరియం విల్ట్ తెగులు నివారణ మనం కనుక చూసుకున్నట్లయితే ఈ తెగులు పూర్తిగా నివారించడం సాధ్యపడదు. ఉధృతిని మాత్రం కొంతవరకు తగ్గించుకోవచ్చు అన్నమాట. అది కూడా మొదటి దశలోనే మనము ఈ ఉధృతిని కొంతవరకు తగ్గించుకోవడానికి ఆస్కారం ఉంది. దీని యొక్క నివారణ కనుక చూసుకున్నట్లయితే దీనికి ఎటువంటి మందులు వాడినా కూడా మంచి వాడినా కూడా ఫలితం అనేది ఉండదన్నమాట. విత్తనాలు ఈ యొక్క దీని నివారణకు గాను మనం విత్తనాలు విత్తేటప్పుడు విత్తన శుద్ధి చేసుకుంటేనే దీనిని మనము సమర్థవంతంగా అయితే నివారించుకోవచ్చు. ఈ ఆకులు పసుపు రంగులోకి మారటాన్ని మరియు ఆకులు ఎర్రబడటానికి దీని యొక్క సమస్యకు పరిష్కారం మనం కనుక చూసుకున్నట్లయితే దీని నివారణ చర్యలు వాడవలసిన మందుల గురించి ఒకసారి మనం చూసుకున్నట్లయితే ముందుగా మనము ఈ యొక్క పొటాషియం లోపాన్ని సవరించవలసి ఉంటుంది. కాయలు విరపడే దశలో మనము 1-2 సార్లు ఈ పొటాషియం సంబంధిత ఎరువులను కనుక భూమిలో అందించగలిగితే ఈ యొక్క తెగులను కొంతవరకు నివారించుకోవచ్చు. అయితే భూమిలో తేమ ఉన్నవారు ఎవరైనా సరే 1 ఎకరానికి MOP 1 ఎకరానికి 25 కిలోల చొప్పున వేసుకోవచ్చు. అదేవిధంగా లేదా ప్లాంటెక్స్ NPKను 13:45తో పైపాటున పిచికారి చేసుకోవడం ద్వారా కూడా ఈ పోషకాలను మనము కొంతవరకు పూరించుకోవచ్చు. దీనితో పాటుగా మనము ఫంటాప్లస్ 3-19లు కానీ ఈ మందులను కూడా మనము పిచికారి చేసి ఈ యొక్క పోషకాల లోపాలను మనము కొంతవరకు నివారించుకోవచ్చు. ఈ యొక్క తెగుళ్ళ నివారణకు మనం కనుక చూసుకున్నట్లయితే ఈ తెగుళ్ళ నివారణకు మందు ఒకసారి చూసుకున్నట్లయితే BSF వారి ప్రియాక్సర్ అనే మందు మార్కెట్లో లభిస్తున్నాయి. ఈ ప్రియాక్సర్ మందును ఈ పత్తిలో వచ్చేటువంటి అన్ని రకాల తెగుళ్ళనైతే సమర్థవంతంగా నియంత్రించగలుగుతుంది. ఈ యొక్క ప్రియాక్సర్ను మనము తెగులు సోకిన తర్వాత మనం సోకక ముందు కూడా దీన్ని పిచికారి చేసుకుంటే తెగుళ్ళు రాకుండా మనము ముందుగానే నివారించుకోవచ్చు. ఈ యొక్క మందును ఉధృతిని బట్టి 1-2 సార్లు పిచికారి చేసుకోవాల్సి ఉంటుంది. ఈ యొక్క మందును కనుక పిచికారి చేసుకున్నట్లయితే ఈ తెగుళ్ళను కొంతవరకు అయితే నియంత్రించుకోవచ్చు. కాబట్టి రైతులు ఈ విషయాన్ని గమనించగలరు. ఈ యొక్క పండాకు సమస్య కావచ్చు, ఆకులు పసుపు రంగులకు మారడం కావచ్చు, వీటికి సంబంధించినటువంటి నియంత్రణకు ముందుగా పోషకాల లోపాలకు సంబంధించి పోషకాలను మనం అందించిన తర్వాత తెగుళ్ళకు సంబంధించినటువంటి మందులు కనుక పిచికారి చేసుకున్నట్లయితే దీనిని సమర్థవంతంగా అయితే నివారించుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, జై జవాన్, జై కిసాన్.